జంబులు సీనియర్ నాయకులు గారు, మాజీ మంత్రివర్యులు, నాకు ఆప్త మిత్రులు, చాలా కాలం కలిసి పనిచేసిన వ్యక్తి పెద్దల శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారు, కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి సభకు విచ్చేసినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. సీటు ఎందుకే, సీటు వేస్టు. మీ ఎమ్మెల్యే చెప్పే కదా సీటు వద్దని చెప్పి, వద్దంటే కొట్టమని కాదురా నాయన. ఎలక్షన్లు వస్తే మంచి ఆలోచన చేసి ఓట్లు వేయాలి, ఎందుకంటే ప్రజల దగ్గర ఉండే ఆయుధం అదొక్కటే మీ ఓటు. దాన్ని సక్రమంగా వినియోగిస్తే రేపు 5 ఏళ్ళు మంచి జరుగుతుంది, అక్రమంగా వినియోగిస్తే 5 ఏళ్ళు మనం బోసపడాల్సి వస్తుంది. ఓటు అనేది మామూలు విషయం కాదు, ఆశామాసిగా అయ్యద్దు. ఎవడో చెప్పిండను లేక దేనికన్నా ఆశపడు, ఓటేస్తే అది మన తలరాతను వంకర చేస్తుంది. కాబట్టి ఓటు వేసే ముందు నేను చెప్పే 4 మాటలు మీరు శ్రద్ధగా విని మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ రాయేందో రత్నమేందో గుర్తుపట్టాలి. ఎలక్షన్ వస్తుంది, ఏమవుతుంది ఎలక్షన్ వస్తే? పార్టీకి ఒక ఆయన నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి నిలబడ్డాడు, కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఆయన నిలబడ్డాడు, బీజేపీకి కూడా ఎవరో ఒకరు ఉంటారు, అట్లనే ఎవడైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి మీరు తప్పక ఆలోచన చేయాలి. ఈ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు, వీళ్ళ గుణమేంది, ఘనమేంది, వీళ్ళకి అవకాశం వస్తే ఏం చేసిండ్రు, ప్రజల కోసం తన్నాడినరా, పంచాయతీలు పెట్టించినరా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తప్పక ఆలోచన చేయాలి. అంతకంటే ముఖ్యమైన విషయం అభ్యర్థుల వెనుక వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల యొక్క నడవడిక, ఆ పార్టీ ఎట్లా ఆలోచిస్తుంది, ఆ పార్టీ అధికారానికి వస్తే, ప్రభుత్వానికి వస్తే ఏం చేస్తుంది అనే విషయాలు ఆలోచన చేసి ఓట్లు వేస్తే తప్పకుండా 5 ఏళ్ళు మంచి జరుగుతుంది, లేకపోతే ఆగమాగం అవుతుంది. మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా, చరిత్ర చూడమని నేను చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందరనే పుట్టింది, తెలంగాణ కోసమే పుట్టింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు మనల్ని పరిపాలన చేసింది ఇక్కడ ఢిల్లీలో. మరి అప్పుడేం జరిగింది, ఈ 10 ఏళ్ళలో ఏం జరిగింది అనే విషయాన్ని మీరు మంచిగా చర్చ జరపాలి. చర్చ చేస్తే ఏమైందంటే మీకు నిజాలు తెలుస్తాయి, దాన్ని బట్టి మీరు మంచి ఆలోచన చేయగలుగుతారు. గ్రామంలో చర్చ పెట్టాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా, నేను చెప్పే విషయాలు మీరు ఇక్కడనే విని ఇక్కడనే విడిచిపెట్టిపోకుండా మీ గ్రామాలలో జనం మధ్య చర్చ పెట్టమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన ఏం చేసింది మనకు? ఎంత అన్యాయం జరిగింది కాంగ్రెస్ రాజ్యంలో. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్, మన తెలంగాణ మనకే ఉండే, దీన్ని నాశనం చేసినాడు ఎవడు? బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రలో కలిపిన వాళ్ళు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మన వాళ్ళు వద్దు వద్దు అని మొత్తుకున్నా హైదరాబాద్ సిటీ కాలేజీలో 7 పిల్లల్ని కాల్చి చంపేసి తీసుకుపోయి జబర్దస్తిగా ఆంధ్రలో కలిపినారు. 1969లో ఉద్యమం వస్తే పిట్టలను కాల్చినట్టు 400 మందిని కాల్చేసినారు. ఇదంతా కూడా చరిత్ర మీకు తెలుసు, చిన్నపిల్లవాళ్ళు ఉంటే మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. ఆ తదనంతరం 2000 సంవత్సరంలో మళ్ళీ మనం ఈ గులాబీ జెండా ఎగిరేసి జై తెలంగాణ అని ఉద్యమం చేసినాం. 2004లో ప్రజలు బాగా కదులుతున్నారని గుర్తించి
మీతో పొత్తు పెట్టుకుంటాం, తెలంగాణ ఇస్తామని వచ్చినారు. ఏమైంది, ఎన్నికల్లో ఇక్కడ గెలిచినారు, ఢిల్లీలో గెలిచినారు. ఆ తర్వాత ఏం చేసినారు, 2004 ఎన్నికల్లో గెలిచినప్పుడు 2005లో 2006లో ఇచ్చేయాలి కదా తెలంగాణ. అది ఏం లుల్లే, ఉండు నువ్వు ఇన్నే ఉండు, లుల్లి ఏంది అది, మైకా ఇవ్వాలది, ఇప్పుడు బంద్ అయింది. అక్కడోడు అక్కడోడు ఉంటాడు, కిరికిరిగా ఉండరా, వాడు పాట పెట్టుకునే పెట్టుకోవాలి కానీ మన మీటింగ్ కావచ్చు పాట పెడతారు ఎవడన్నా. అయితే అదివేళ పోలీసు మిత్రులు ఆ మైక్ బంద్ చేయించండి, ఎవరు వాళ్ళు ఆ మైక్ పెట్టేది. 2005లో 2006లో తెలంగాణ ఇయ్యాలి కదా, ఇయ్యలే. 2004లో మొదలు పెడితే 2014 దాకా తెలంగాణ కోసం ముందుకు రాలే. అంటే ఏందన్నట్టు, మళ్ళా దోకా చేశాను, మళ్ళా మోసం చేశాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశాను, పార్టీని చీల్చే ప్రయత్నం చేశాను. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చడో తెలంగాణ వచ్చడో అని ఆమరణ దీక్ష కూర్చుంటే 33 పార్టీలు మనకు మద్దతు వస్తే అప్పుడు కాంగ్రెస్ దిగొచ్చింది. ఇదంతా మొన్న నిన్న మొన్న మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, దీన్ని మర్చిపోతే ఎట్లా. అయితే ఆ విధంగా మోసం చేసినారు. అంతేకాదు, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది, ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని. ఇందిరమ్మ రాజ్యమా తోకమటనా, ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది, ఆకలి సావులే కదా, నక్సలైట్ల ఉద్యమాలే కదా, ప్రజలను కాల్చి చంపడే కదా, ఎన్కౌంటర్లే కదా. ఇందిరమ్మ రాజ్యం పొడుగుతే ఏం జరిగింది, ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా చాలామంది సగం కడుపుకే తినేటోళ్ళు. మనందరికి తెలుసు, ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెడుతుండే, ఏం అక్కర ఉండే. ఇందిరమ్మ రాజ్యం అంత సుభిక్షం ఉంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇక్కడ సస్యశ్యామలంగా పంటలు పండి రైతులు మంచిగుండి ప్రజలు మంచిగుంటే 2 రూపాయల కిలో బియ్యం అనే ఆలోచన ఎందుకు వచ్చింది. అంటే ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రం రాజ్యం ఇంకోటి లేకుండే అని మనకు అర్థమవుతా ఉంది. ఆ పీరియడ్ అంతా కూడా రాసి రంపాన పెట్టినరు, దోపిడీలు చేసినారు తప్ప ప్రజలను పట్టించుకోలే, ప్రజలను వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసారు. మనం మన కొల్లాపూర్ గత ఏముండే, గుంపు మేస్త్రీలు ఉండ్రి, గుంపు మేస్త్రీలు ఉండ్రి కదా. పెద్ద కొత్తపల్లి, చిన్నంబావి, భీమనగర్ల మండలాలకు బొంబాయికి తవ్వుండే, మొత్తం బొంబాయి బస్సులే, కరెక్టే కదా. మరి కళ్ళారా చూసినాం కదా, మరి ఇవాళ అవుల పోసుకెళ్ళలేక గోల్మాల అయిదామా, ఎవడో వచ్చేదో చెప్తే ఆగమైదామా. గుంపు మేత్రీలు ఉండి బొంబాయి తవ్వబట్టినటువంటి బతుకు మనది. గంజి కేంద్రాలు పెట్టిన సిగ్గులేక ఇంకా ఈ మహబూబ్ అన్నట్టు కరువు ఉన్నదని చెప్పి గంజి కేంద్రాలు పెట్టిండ్రు. ఇందిరమ్మ రాజ్యం పొడుగుత తెలంగాణకు వాళ్ళు పెట్టిన పేరేంది, వెనకబడ్డ ప్రాంతం, గరీబ్ ప్రాంతం, మీరు జొన్నలే వండించుకోవాలి, మీకు వడ్లు వండయి అని మాట్లాడిండు. మొన్నటిదాకా కూడా మాట్లాడిండు కదా, 15 కింద కూడా మాట్లాడిండు, మీకు నీళ్లు రావు, మీకు వడ్లు వండయి, మీకు తెలియలేదని కూడా మాట్లాడిండు. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్ల వడ్లు వండుతూ ఉన్నాయి, మరి ఇవాడికి ఎలా చే. కొల్లాపూర్లోనే 125,000 ఎకరాలలో వడ్లు వండుతున్నాయి. మన డాంబర్ రోడ్లు అన్ని వడ్లతోనే ఉన్నాయి. నేను హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నా ఎలక్షన్లకు, ఏ రోడ్డు చూసినా ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలు, వడ్ల రాసులే ఉన్నాయి. మరి వడ్ల రాసులన్నీ ఆడికెళ్ళొచ్చే తెలంగాణ వచ్చినాక ఎవరు తెచ్చిరి,
అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత మోసపోయినామో, ఎంత దగాపడ్డామో. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళు అండి, కొల్లాపూర్ తాలూకాలో మంచినీళ్ళు ఎట్లుండే, పక్క పంట కృష్ణానది ఉంటుంది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గుశరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాం. ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారు ఓట్లు వాళ్ళు? పక్కన కృష్ణానది ఉంటుంది, కనీసం మంచినీళ్ళు ఇవ్వలే. మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగా, కేసీఆర్ కన్నా ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కనీసం మంచినీళ్ళు ఇచ్చినరా వాళ్ళ ముఖానికి? కరెంట్ ఇచ్చిండ్రా? 2000 పెన్షన్ ఇచ్చిండ్రా? పేద పెద్ద సాధన ఆదుకున్నారా? మరి ఏం చేసినట్టు? ఇందిరమ్మ రాజ్యం, తోక రాజ్యం, గోల్మాల కాదు నేను చెప్పేది. మొన్న ఇందిరమ్మ వారసుడు ఆ రాహుల్ గాంధీ అంటాడు వచ్చింది ఇక్కడికి, ఇదే కొల్లాపూర్కు. ఎందుకోసం వచ్చాడు? గడిగోయనీకి వచ్చిండా? మళ్ళా మనకు ముళ్ళ కిరీటం పెట్టడానికి వచ్చిన ఆడు. మళ్ళా తెలంగాణ నాగం పట్టించి మళ్ళా కరెంటు బంద్ పెట్టి దీనికైనా ఇలా కాంగ్రెస్ తిరిగేది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను చెప్పేది మామూలు విషయం కాదు, ఇవి ఓట్లు కావు. తెలంగాణ బతుకు తెరువు పోరాటం మామూలు చేసే ఓటు కాదు. మన బతుకు మన తలరాత రాసేటువంటి ఓట్లు ఇరవై ఓట్లు. ఇవి ఆషామాషిగా వేస్తే ఆగమాగం అయిపోతాం. ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి ఏం పనిచేసిండు? ఇంతకుముందు ఉన్నాయని ఏం పనిచేసిండు మీకు తెలియదా? మీకు తెలుసు కదా, పోలీసులకు పట్టించుడు, కేసులు పెట్టుడు, కక్ష తీసుకునుడు, ముఠా రాజకీయాలు కట్టుడు, ఈ దప్ప వేరే పని ఏమైనా చేసిండా? 5 ఏళ్ళు మంత్రులుండే, అందుకే మీరు కోపానికి వచ్చి ఒడగొట్టేసిండు, అంతే కదా? మళ్ళీ ఇప్పుడు కొత్త ఏజ్ వేసుకొని మళ్ళా వస్తారు, మళ్ళా మాట్లాడతారు. వాళ్ళు ఇంతకుముందు పెట్టిన ఎలుగులేంటి? హర్షవర్ధన్ రెడ్డి ఖరాబు చేసిందేంది? మీరు ఆయనకి ఎందుకు వేయాలి ఓటు? అందుకే నేను అనేది ఓట్లు వట్టిగానే ఇయ్యద్దు. మీరు దయచేసి మీ గ్రామాలలో చర్చించండి. ఈ 9 ఏళ్లలో ఎన్ని కష్టాలు పడ్డామో మీరు చూసినారు. నీళ్లు తేవడానికి ఎన్ని బాధలు పడ్డాం? కలవకుర్తి కావచ్చు, బీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళు ఏం పేరు పెట్టిన వాటికి పెండింగ్ ప్రాజెక్టులు 3 దశాబ్దాలంటే 30 ఏళ్ళు పెండింగ్ ప్రాజెక్టులే, ముట్టలే. మరి తెలంగాణ వచ్చినాక 3 ఏళ్లలో తెచ్చి నీళ్లు దుంకిపించినాం, మరి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? మరి ఇప్పుడు ఎట్లా వచ్చా? మరి ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చే మంత్రం ఎత్తే మాయ చేస్తే వచ్చినాయా? కష్టం చేస్తే, పెయ్యి వంచితే, మా ప్రజలకు నీళ్లు రావాలనే గుండెల కోరిక ఉంటే ఇవాళ నీళ్లు వచ్చేసినాయి. కొల్లాపూర్లో కూడా 120,000 ఎకరాలు బారతా ఉంది, ఇంకా బారాలే. మీ హర్షవర్ధన్ అని అడుగుతా ఉన్నాను నన్ను, ఇంకా ఓ 5 లెవెల్ కెనాల్ కావాలని, ఇది కావాలని అడుగుతా ఉన్నాడు, ఇంకా కూడా అవుతుంది. మొన్ననే నేను వచ్చి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసిన, దాన్ని బ్రహ్మాండమైన పద్ధతులు పాత మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి అన్నం పెట్టే ప్రాజెక్టు మొన్న నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. ఒకసారి అది వచ్చిందంటే ఈ జిల్లా అంతా కూడా బంగారు తునుకైపోతుంది. పాత మహబూబ్నగర్ మొత్తం 20 లక్షల ఎకరాలకు నీళ్లు వారుతాయి. బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటారు.